వేరు బుడిపెల యొక్క అంతర్నిర్మాణం లోపల పరిశీలించినట్లయితే మనము ఆ బుడిపెల యొక్క అనాటమీ అంత అంతర్నిర్మాణం పరిశీలిస్తే వాటి పరిశీలన లోపల పింక్ వర్ణం లోపల ఉండేటటువంటి నిర్మాణాలను గుర్తించవచ్చు. ఆ పింక్ వర్ణం లోపల ఉండేటటువంటి నిర్మాణాలే లెగ్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అంటే రక్త కణాలలో కలిగినటువంటి నిర్మాణము. కనుక రక్త కణాల లోపల ఉండేటటువంటి ఎర్ర రక్త కణాలను పోలినటువంటి నిర్మాణాలుగా కలిగి ఉంటాయి కనుక వాటిని హిమోగ్లోబిన్ అన్నాం. ఏ మొక్కల్లో ఏర్పడినాయి? లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో ఏర్పడింది. కనుక దాన్ని లెగ్ హిమోగ్లోబిన్ లాంటి పదార్థము పింక్ వర్ణంలో ఆ వేరుబుడిపెల అంతర్నిర్మాణంలో గమనించవచ్చు. కనుక ఆ వేరుబుడిపెలు ఏర్పడే విధానం గురించి పరిశీలిద్దాం. వేరు బుడిపెలు ఏర్పడే విధానం లేదా వేరు బుడిపెలు ఏర్పడడం ఏదైనా పర్వాలేదు. ఈ వేరు బుడిపెలు ఏర్పడడం లోపల ముఖ్యంగా బ్యాక్టీరియా మనకు మృతికలో అనేక రకాల బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయి. వేరుబుడిపెలు ఏర్పడడానికి ముందుగా మనకు మృతికలో ఒక లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్క ఒకటే పెరుగుతుందా? మృతికలో అన్ని రకాల మొక్కలు పెరుగుతాయి. వివిధ రకాల కుటుంబాలకు చెందినటువంటి అన్ని రకాల మొక్కలు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆ మృతిక లోపల అనేక రకాల జాతులకు చెందినటువంటి బ్యాక్టీరియాలు కూడా పెరుగుదలను కొనసాగిస్తాయి. కనుక ఆ బ్యాక్టీరియాల లోపల ఉండేటటువంటి ఆ స్పెసిఫిక్ రైజోబియం బ్యాక్టీరియా మాత్రమే ఆ లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన వేరు దగ్గరికి వచ్చేసి ఆ వేరు బుడిపెలు ఏర్పరచడాన్ని ఏ విధంగా ప్రేరేపించబడుతుంది అనేటటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే ఇవి ముఖ్యంగా అనేక రకాల పదార్థాలను ముఖ్యంగా అమైనో ఆమ్లాలను మరియు చక్కెర పదార్థాలను ఆ వేరు మూలకేశాలు వేరు లోపల ఉండేటటువంటి మూలకేశాలు స్రవించబడడం ఫలితంగా ఆ దా యొక్క ఆకర్షణకు అంటే ఆ అమైనో ఆమ్లాల చక్కెర పదార్థాల యొక్క ఆకర్షణకు ఆ రైజోబియం బ్యాక్టీరియా ఆ వేరు చుట్టుగా ఆ మూలకేశము చుట్టుగా ఆ పరిధి వెంబడి గుమిగూడడం అనేటటువంటి జరుగుతుంది. అనేక బ్యాక్టీరియా కణాలు అనేటువంటి గుమిగూడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది మూలకేశం అనుకుంటే ఈ మూలకేశం చుట్టూగా అనేక బ్యాక్టీరియాలు అనేటటువంటి గుమిగూడడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే చక్కెరలు అమైనో ఆమ్లాలను మూలకేశాలు అంటే లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క చక్కెరలు అమైనో ఆమ్లాలను స్రవించడం ఫలితంగా వాటికి షూటబుల్గా ఉండేటటువంటి సూక్ష్మజీవి ఏదండి? లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క చక్కెరలు అమైనో ఆమ్లాలను స్రవించడం ఫలితంగా ఆ రైజోబియం బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా ఆ చక్కెరలకు అమైనో ఆమ్లాలకు ఆకర్షితమై ఆ మూలకేశము చుట్టూగా అనేక సంఖ్యలో బ్యాక్టీరియా కణాలు అనేటటువంటివి గుమిగూడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ గుమిగూడినటువంటి పరిస్థితుల్లో ఆ మూలకేశం అనేటటువంటిది వంక తిరగడము కొంకి వలే లేదా వంక తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక కొంకి వంటి నిర్మాణముగా రూపొందించబడుతుంది. దీని ఫలితంగా ఆ యొక్క వంక తిరిగినటువంటి మూలకేశము ఆ యొక్క మూలకేశానికి సందేశాన్ని అందించడం అంటే నీకు షూటబుల్ బ్యాక్టీరియా అంటే రైజోబియం బ్యాక్టీరియా ఆ యొక్క మూలకేశం చుట్టూ షూటబుల్ బ్యాక్టీరియా వచ్చింది, దానికి సమకూరబడేటటువంటి బ్యాక్టీరియా కణం వచ్చింది అనేటటువంటి సమాచారాన్ని తెలియజేయడం ఫలితంగా వెంటనే ఆ మూలకేశము యొక్క బాహ్య చర్మ కణాలు విచ్యుతి చెందేటటువంటి పరిస్థితులు మూలకేశం యొక్క బాహ్య చర్మ కణాలు అనేటటువంటి విచ్యుతి చేయబడేటటువంటి పరిస్థితుల లోపలనే మెల్లగా ఆ మూలకేశం లోపల చిన్న నాళం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఈ నాళం వంటి నిర్మాణాన్ని సంక్రమణ నాళముగా పేర్కోవడం జరుగుతుంది. సంక్రమణ నాళము అంటారు. ఈ సంక్రమణ నాళము పొడుగాటి నిర్మాణముగా రూపొందించబడి మూలకేశాల నుండి లోపలి వైపు ఉండేటటువంటి వల్కలం వరకు
వల్కలం వరకు వ్యాపించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంక్రమణనాళం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ టైంలోనే ఆ సమయంలోనే బ్యాక్టీరియా కణాలు బాహ్యచర్మ మూలకేశాల యొక్క బాహ్యచర్మ కణాలను విచ్చితి చేసి సంక్రమణ నాళము గుండా అనేక బ్యాక్టీరియా కణాలు ప్రయాణించి చివరకు వల్కల కణాల లోపల అవి స్థిరపడడానికి సహకరించడం జరుగుతుంది. ఈ యొక్క వల్కల కణాలలోకి చేరినటువంటి బ్యాక్టీరియా కణాలు అనేక విభజనలు చెంది అనేక సంఖ్యలో సమూహముగా ఏర్పడేటటువంటి బ్యాక్టీరియా కణాలుగా రూపొందించబడడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియాల కణాల సముదాయం ఏర్పడుతుందో ఆ సమయంలో ఆ కణాల యొక్క పెరుగుదలకు అంటే కణ విభజన ద్వారా అనేక కణాల సముదాయం ఏర్పడుతుంది కదా, అలాంటి సమయంలో ఆ యొక్క బ్యాక్టీరియాకు కావలసినటువంటి పోషణ ఆ వల్కల కణాలకు దగ్గరగా ఉండేటటువంటి పోషక కణజాలము ద్వారా ఖనిజ పోషకాలు, నీరు, ఆహార పదార్థాలు అన్నిటికీ కూడా ఆ యొక్క అతిదేయి కణము, అతిదేయి మొక్క అంటే ఆ యొక్క లెగ్మినేసికి చెందినటువంటి మొక్క సరఫరా చేయడం అనేటటువంటి జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ బ్యాక్టీరియా కణాలు అనేక విచ్చితులు లేదా విభజనలు చెంది సమూహముగా ఉండేటటువంటి బ్యాక్టీరియాల కణాల సముదాయాన్ని రూపొందిస్తుంది. ఈ విధంగా బ్యాక్టీరియాల కణాల సముదాయం రూపొందించబడ్డ తర్వాత అందులోపల ఆ కణాలు తిరిగి నైట్రోజన్ స్థాపనకు ప్రారంభించబడడం జరుగుతుంది. ఎట్లా అంటే ఈ సమూహ బ్యాక్టీరియా కణాల నుండి నైట్రోజనేజ్ అనేటటువంటి ఎంజైము క్రియాశీలవంతమై ఆ చుట్టూ పరిధిలో ఉండేటటువంటి, చుట్టూ పరిధిలో అంటే భూమిలో పాతుకొని ఉంది కదా, ఆ మృతికలో పాతుకొని ఉండేటటువంటి వేరు లేదా వల్కల కణాల నుండి నైట్రోజన్ అనురూప నత్రజనిని స్వీకరించుకోవడేటటువంటి పరిస్థితుల్లో ఆ నైట్రోజనేజ్ అనేటటువంటి ఎంజైము అనురూప నత్రజనిని నైట్రైట్గా మార్పు చెందేటటువంటి పరిస్థితుల్లో నైట్రోజనేజ్ అనేటటువంటి ఎంజైము పనిచేస్తుంది. ఈ నైట్రోజనేజ్ అనేటటువంటి ఎంజైము ఆక్సిజన్కు సూక్ష్మగ్రాహ్యతను చూపిస్తుంది. ఆక్సిజన్ అణువులు ఒకవేళ ఆ నైట్రోజనేజ్ ఎంజైముకు ఒకవేళ టచ్ అయినాయంటే ఆ ఎంజైము క్రియాశీలరహితమైపోతుంది. క్రియాశీలరహితమైందంటే అనురూప నత్రజని నుండి నైట్రైటు నైట్రేట్లు ఏర్పడవు. కనుక ఆ నైట్రైటు నైట్రేట్లు ఏర్పడాలంటే నైట్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ క్రియాశీలవంతంగా ఉండాలి. ఆ నైట్రోజనేజ్ ఎంజైమ్ క్రియాశీలవంతంగా ఉండాలంటే ఆ యొక్క మొక్క కణాలలో నుండి పింక్ వర్ణంలో ఉండేటటువంటి లెగ్ హిమోగ్లోబిన్ అనేటటువంటి పదార్థము విడుదల చేయబడుతుంది. ఉందాక